ఈరోజు గడప గడప కార్యక్రమంలో 30వ వార్డులో తిరుగుతుంటే చర్చిపేట ఏరియాలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ బాగుంది బాబు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనుకున్నట్టుగా సరిగ్గా చూస్తలేదు. అలాగే పెన్షన్ల గురించి మేము పెట్టుకున్నాం, పెన్షన్లు క్లియర్ అవ్వలేదు. అలాగే ఇళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇళ్ళు అప్లికేషన్ క్లియర్ అవ్వలేదని చెప్పి చెప్తున్నారు. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే అప్పుడు అన్నీ వచ్చి బాబు ఇప్పుడు ఏమో రావట్లేదు అన్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ప్రజాస్పందన ఏంటంటే గతంలో ఏదైనా కష్టకం చెప్పుకుంటే పనులు అయ్యి ఇప్పుడు అవుతలేదు అనేది ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికి దగ్గర ఇది 3వ వార్డు అవుతుంది. ఇది ఇంచుమించు రాజమండ్రిలో ఇంకా 39 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులన్నీ కూడా ఈ డిసెంబర్ లోపు మొత్తం అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తున్నాం. మహిళల దగ్గరికి వెళ్తే అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారండి. ఇప్పుడు ఏ రకంగా కూడా ఆరో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అది డ్వాక్రా రుణమాఫీ అవనివ్వండి, ఏ రకంగా కూడా అమల్లోకి రాలేదు. ఒక అమ్మాయి పుడితే ఏంటి ఇంటింటికి 25,000 ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏ రకంగా కూడా ఏ ఒక్క హామీ కూడా ఏంటి అమల్లోకి రాలేదు. అన్ని రకాలుగా కూడా మహిళలు మోసం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఏంటి ఇప్పుడు ఖచ్చితంగా ఈ మహిళా లోకం తిరగబడుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన కష్టాలు వచ్చి వీళ్ళకున్న కష్టాలు తీరుస్తారని మొత్తం మహిళలందరూ కూడా ఆడపడుచులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మేమేదైతే 100 ప్రశ్నలతో ముందుకెళ్తుంటే ప్రశ్నలు చూసి సమాధానం చెప్పని అనేక ముందే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రశ్నలు కాదు మాకు ముందే తెలుసు, పాస్ ఆఫ్ ఫెయిల్ అనేక అసలు పరీక్షకి అర్హత లేదు వాళ్ళకి. అంటే వచ్చేసారి కనీసం వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హత లేదు. పాస్ ఆఫ్ ఫెయిల్ మాట పక్కన పెడితే పూర్తిగా 0కి 0 మార్కులు వేస్తామని చెప్తున్నారు గట్టిగా. మొత్తం మహిళలోని యువకులోని పెన్షన్లు కానీ ప్రధాన సమస్య ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు సమస్య. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లులు శాంక్షన్ అయిన వాళ్ళకి కూడా ఇవాళ రోజు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని క్లారిఫై చేయకుండా వాళ్ళని డీవియేట్ చేసి ఇంట్లో మీకు కలర్ టీవీ ఉంది లేకపోతే మోటార్ సైకిల్ ఉంది మీకు ఫ్రిడ్జ్ ఉంది అని చెప్పి. కనీసం ఈ రోజుల్లో మామూలు చిన్న చిన్న ఇళ్లలో ఉన్నాయి టీవీలు, అది ఒక వినోదాత్మైన ఇది, అది కూడా వాళ్ళు దాని ప్రకారం చూసి దాన్ని డిలీట్ చేయడం చాలా దారుణం. అది ఇది ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య ఒకటి చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు మన చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో అందరికీ తెలుసు,
ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తున్నారు, ఏది కూడా అమలు కాలేదు. అందరూ కూడా చాలా నిస్సాయ నిస్పృతిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. పోరాటానికి కూడా ముందు ఉంటా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము సీఎం చేసుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నారు 2019లో.